Whoa! ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయా? మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది. నాకంత మాయ. మన సీనుగాడురా. అసలు ఎవరిద్దరా నీకు? జంతుకిలా పడిపోయావు? ఏమీ లేదురా, కాస్త కళ్ళు తిరిగితేను. రే, నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిరా, ఈ రోజు నువ్వు అన్నం తినలేదు కదూ. ఈ రోజే కాదురా, అన్నం తిని 3 రోజులయ్యింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. రే, మీకు దండం పెడతా, ఒక్క ప్లేట్ అన్నం పెట్టేట్రా. రే, ఒక్క ప్లేట్ అన్న పెట్టేట్రా. ఒరే, ఎటువంటి పొజిషన్ లో ఉన్నావురా? ఈ చిత్త నెల ఒక్కడి దగ్గర ఒక్క రూపాయి లేదు. ఏం చేద్దావురా? ఏం చేద్దావురా? ఒక్క నిమిషం ఆగాడిరా. ఒరే వెక్కి, నాతో రారా. వాళ్ళు వెళ్ళారుగా, కాసేపు ఊర్చుకో. రే, ఇదిగోరా, ఇదిగో ఇదిగో ఇది తిను. ఎందుకో ఏడుస్తావు? తినరా, తిను. మళ్ళీ మనకి రుణాలు ఏమిటా? మనమంతా ఒక గూటి పక్షం. తినరా. సుఖాలను ఎలాగో కలిసి పంచుకోలేకపోయాం, కనీసం కష్టాలనైనా కలిసి పంచుకుందాం. మనకి కష్టాలు రావడానికి కారణం ఆ తిరుపతి కాడరా? అవునరా, 6 మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాన్ని నాది. వాడు మనల్నే కాదు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు. అరేవా, ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బు ఆలయ్య వెంకటేశు, సరిరారు నీకు బాసు. ఏమి ఫేసు, నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంట లేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ, ప్రాణజాయ ప్రవచన జాయ. నీ ముఖంలో గ్లామర్, తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆకళ్ళు, చరిత్ర, ఆ ముఖ చండాలు, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ ఎక్కువ వచ్చి టచ్ చేసి జేబులో చెయ్యి మరీ అడుగుతున్నా. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు, మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు? ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతా, తీసుకో. హలో బ్రదర్, ఏ సత్యాన్ గారు అక్కడ పెట్టాలని చాటు చాలా బాగుంది. తేర
బాగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా ఒక రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 ఓ రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు ఓ రూపాయి బిల్ల దానం చేయండి. బిల్ల ఏ నోట్ వస్తే పుచ్చుకోటి. నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు దానం చేయండి. అలా రూపాయి అంటే నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను, నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముస్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీ క్యాడరే. చిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్లో నానేసి సర్ఫ్లో ఉతికే సారేస్తే అది అవుతుంది. ఆ కాజుల్ కాజుల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. కార్లోనా? అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లు తిరగచ్చు. బాబు మరి నాకు చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమిటన్నావు? నిన్ను అర్జెంటుగా సెంటమని చేసేయాలి. చూడు ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. ఓలము ఓలము నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో రిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే, సిగ్గు తర్వాత పడుతూ కాని కానీ అలా వెళ్ళి ఉయ్యాలా ఒలకపోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? ఆ పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవ్వేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి. క్యాట్ వాక్ పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు అడుక్కోవడం వచ్చా? కూర్చో కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూబ్ చేస్తాను, రేపు నీ డూబుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే నువ్వు చూస్తున్నావు తన్మయత్నం ఫీలింగ్ ఎదురు ఎదుగు కళ్ళు చెట్టించావు, జుట్టు ఎలా పోయింది, ఒళ్ళంతా పులకరించిపోయింది, బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిపిస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు, అదిగో బెడ్ నువ్వు డెడ్ సౌండ్.